dla mojej pociechy. అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దుటూరులో పొద్దుటూరు పట్టణంలో నడిబొడ్డులో మళ్ళీ ఒక మంచి రెస్టారెంట్ను ప్రారంభించుకున్నాం. నా చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది మరింత ఆనందదాయకంగా ఉంది. ఇది అన్ని చోట్ల బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ కర్నూలు కానీ అనంతపురం కానీ పెద్ద పెద్ద పట్టణాలలో అన్ని చోట్ల కూడా ఈ రెస్టారెంట్ ఉంది. అందులో నుంచి వచ్చినది ప్రొద్దుటూరు కూడా హైదరాబాద్ చెఫ్ లేదా హైదరాబాద్ చెఫ్. ఇది సుప్రసిద్ధమే, అందరికీ విదితమే. రుచికరమైనటువంటి ఆహారము, రుచికరమైనటువంటి వంటలు ఇక్కడ లభిస్తాయని కూడా మంచి పేరుంది. ఆల్ వెరైటీస్ కూడా దొరుకుతాయని చెప్పి, వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఆల్ వెరైటీస్ దొరుకుతాయి. ఇది ముగ్గురు యువకులు కలిసి ఈ రెస్టారెంట్ను ప్రారంభించారు. ఒకటి రవీంద్ర, ఒకటి గోపి కృష్ణారెడ్డి, మరొకటి దినేష్ రావిరెడ్డి. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి దాదాపుగా 2-3 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ రెస్టారెంట్ ప్రారంభించినారు. లోపలికి వచ్చిన తర్వాత చూస్తే నాకు కూడా అనిపిస్తూ ఉంది, ఇది ఎక్కడో పెద్ద సిటీలలో ఉండే స్టైల్లోనే రెస్టారెంట్ ఉంది తప్ప ముదుటూరు పట్టణంలో ఉండే స్థాయిలో అయితే కాదు. బయట నుంచి అవుట్లుక్ తీసినట్టే ఉంది, లోపలికి వచ్చిన తర్వాత కంఫర్ట్గా చల్లదనం కానీ కూర్చుండడం అనుకుంటే ఫర్నిచర్ కానీ ఇక రుచికరమైన పదార్థాలు ఏంటి అనేది ఒకసారి ఇస్తారు. తిన్న తర్వాత అది కూడా చెప్తాం మళ్ళీ బాగుందా బాగాలేదా కూడా. ఆల్మోస్ట్ 100% ప్రొద్దుటూరు పట్టణానికి ఇటువంటి రెస్టారెంట్స్ అవసరం. మన కుటుంబ సభ్యులతో భార్య పిల్లలు బంధువులు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఒక రెస్టారెంట్ పిలుచుకొని రావాలంటే ఇంతకుముందు మాదిరి కాకుండా, ఇంతకుముందు అయితే మనం రెడ్డి హోటల్ పోదాంపా, రవిప్రకాష్ హోటల్ పోదాంపా అది చెప్పేదానికి కూడా బాగుండేది కాదు, అంతా నాటుగా. ఇట్లా కాకుండా ఒక మంచి రెస్టారెంట్ రీసెంట్గా మనం 1.5 గంట సేపు 3/4 గంట సేపు కానీ మన ఫ్రెండ్స్తో బంధువులతో వచ్చి కూర్చొని మంచి భోజనం చేసి ఒక మంచి వాతావరణంలో మాట్లాడుకునేదానికి, ఏదైనా బిజినెస్ డీల్ మాట్లాడుకునేదానికి, ఏదైనా ఒక వ్యవహారాన్ని చక్కబెట్టుకునేదానికి ఒక మంచి ప్లేస్ ఏదంటే ఎస్ హైదరాబాద్ చెఫ్ బాగుంది కదా, అక్కడ ఫోన్ చేసి మాట్లాడుకుని వద్దాము అని చెప్పి వచ్చే మంచి రెస్టారెంట్ను రవీంద్ర, గోపికృష్ణ, దినేష్ రామిరెడ్డి ఈ ముగ్గురు స్నేహితులు కలిసి ప్రారంభించినారు. పొద్దుటూరులో అటువంటి రెస్టారెంట్స్ ప్రారంభించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా నేను ఆ శివభారతులు ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇటువంటి యువకులు వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు దినదినాభివృద్ధిని చెంది 3 పువ్వులు 6 కాయలుగా వారి వ్యాపారం అభివృద్ధి చెంది ఉన్నతమైనటువంటి శిఖరాలను వారు వ్యాపార రీత్యా అధిరోహించాలని చెప్పి ప్రజల మన్ననను ఈ రెస్టారెంట్ పొందాలా, ఆర్థికంగా వాళ్ళు చాలా ఉన్నతమైన పరిస్థితుల్లోకి రాగలగాలని చెప్పి మనస్ఫూర్తిగా శివభారతులను ప్రార్థిస్తూ ఆల్ ది బెస్ట్.